హలో ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు సిరీస్ ఫుడ్ ల్యాబ్లో మఖానాని అంటే లోటస్ సీడ్స్ అంటారు కదా, వాటిని ఉపయోగించి 3 రకాల స్నాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ మఖానాతో ఇప్పుడు ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేస్తున్నారు. ఇక్కడ నేను 3 రకాలు స్నాక్గా ఎలా తయారు చేయాలో షేర్ చేస్తాను. మఖానా చాలా న్యూట్రిషియస్ అండి, గ్లూటెన్ ఫ్రీ, తర్వాత లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే మన రక్తంలోకి చక్కెరగా వెంటనే కలిసిపోకుండా ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువ, కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. మఖానాకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి ఇంకేంటి, రెసిపీస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ది స్పైసీ అండ్ ట్యాంగీ మఖానా. ఈ రెసిపీ కోసం మనం ఒక స్పైస్ మిక్స్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్స్ మామిడికాయ పొడి, అదేనండి డ్రై మ్యాంగో పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కంటే కాస్త ఎక్కువ సాల్ట్. ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈ 3 స్నాక్స్కి కూడా మనం మఖానాని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 కప్స్ మఖానాని ఒక ప్యాన్లో తీసుకున్నాను. లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఇలాగ కలుపుతూ వాటిని వేయించండి. కాసేపు వేయించిన తర్వాత అవి క్రిస్పీగా మారాయో లేదో తెలుసుకోవడానికి ఒకటి తీసుకుని ఇలా మధ్యలో మనం క్రష్ చేసినప్పుడు అది పొడిపొడిగా ఈజీగా మారిపోతుంది అన్నమాట. అప్పుడు అవి రెడీ అయినట్టు మనకు అర్థమవుతుంది. వాటిని అలా సైడ్కని మధ్యలో 1-2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. వెయిట్ గురించి కన్సర్న్ ఉన్నవారు నెయ్యిని స్కిప్ చేసేసేయండి, డైరెక్ట్గా ఈ మసాలా పౌడర్ వేసేసుకోండి. లేదంటే ఈ నెయ్యిలో ఆ మసాలా పౌడర్ని వేసి అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా లోనే పెట్టుకొని ఫ్లేమ్ని చేసేయండి. మసాలా అన్నింటికీ బాగా పట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమే. ఇవి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక మనం నెక్స్ట్ మింట్ మఖానా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మింట్ మఖానా కోసం మనం ఇందాక చెప్పిన పద్ధతిలో రోస్ట్ చేసినటువంటి 2 కప్స్ మఖానాని తీసుకుని ఇలాగే మధ్యలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఎండబెట్టిన పుదీనా ఆకుల పొడి మింట్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకొని ఫ్లేవర్కు తగ్గట్టుగా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్, ఈ 3 వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. తర్వాత టేస్ట్ చూసుకుని ఫ్లేవర్ సరిపోయిందా లేదా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని కావాలంటే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అన్నింటికీ బాగా పట్టిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఇక సర్వ్ చేసుకోవటమే. ఇవి కూడా మింటీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది ఈ ఫ్లేవరు. మనకు స్ట్రాంగ్గా కావాలి అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఆ ఫ్లేవర్స్ని అంటే ఈ మింట్ పౌడర్ని వాటిని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్యారమెల్ మఖానా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, క్యారమెల్ పాప్కార్న్ తిన్నట్టుగా ఉంటుంది, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ స్నాక్ తయారు చేయడం కోసం 1-4 టీ స్పూన్స్ దాకా దంచినటువంటి బెల్లం ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. దీన్ని కొద్దిగా మిక్స్ చేస్తూ ఉంటే వేడికి కరుగుతూ ఉంటుంది. కావాలంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, కానీ బెల్లం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవటం వల్ల ఒక షైనీ కోటింగ్ అనేది మఖానా మీద వస్తుందన్నమాట. బెల్లం అంతా బాగా కరిగి ఇలాగా కాస్త నురుగు నురుగ్గా ఫ్రాతీగా వస్తుంది. ఇంకాస్త థిక్గా అవుతూ ఉన్నప్పుడు డ్రై రోస్ట్ చేసినటువంటి నువ్వులు వేస్తూ ఉన్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి 2 కప్స్ వేయించినటువంటి మఖానా తీసుకొని వెంట వెంటనే కలిపేసేయాలి. గట్టి పడిపోతుంది బెల్లం కాబట్టి చాలా ఫాస్ట్గా అన్ని మఖానాకి కూడా ఆ బెల్లం కోట్ అయ్యేలాగా
మిక్స్ చేసుకోవాలి. ఇదంతా చాలా లో ఫ్లేమ్లోనే చేయండి. తర్వాత అవి గట్టి పడిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది మనకు, అప్పుడు ఆఫ్ చేసేసేయండి. వీటిని కొద్దిసేపు అలానే ఆరనివ్వండి. అవి కాస్త సెట్ అయ్యి క్రంచీగా తయారవుతాయి. ఇక తర్వాత సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి, ఈ మూడు రకాలు ఎంతో బాగుంటాయి. ఇంకా మఖానాని మనం ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. వీటితో లడ్డూ చేయవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, పోహా చివడాలాగా వీటిని కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ మళ్ళీ చూద్దాం. ఇవి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.